నమస్తే మీరు చూస్తున్నది టీన్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలు ఉన్నాయి ఏ పత్రికలు ఏ వార్తకు ప్రాధాన్యత ఇచ్చే చూద్దాం ఏ పత్రికల్లో ముఖ్యాంశాలుగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి చూద్దాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చిందో చూద్దాం నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీది బీజేపీ నడ్డా అబద్దాల అడ్డ తెలంగాణ ఉద్యోగుల జీతాల ఆలస్యానికి కేంద్రమే కారణమని నిన్న మంత్రి హరీష్ రావు గారు చెప్పారు మొన్న కరీంనగర్ గడ్డకు వచ్చి నడ్డా కూసిన కూతులపై టీఆర్ఎస్ నేతలంతా కూడా ఫైర్ అవుతున్నారు అందులో భాగంగా నిన్న తెలంగాణ భవన్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీరు హరీష్రావు గారు బీజేపీ వ్యవహారంపై నడ్డా కామెంట్స్పై విరుచుకుపడ్డారు కమలం పార్టీ అధ్యక్షుడు అన్ని నయవంచక మాటలని తిప్పికొట్టారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో ముప్పై వేల కోట్లను కోత విధించారని నిధులు ఆపిన వారే జీతాలపై జీతాల ఆలస్యంపై నిందలేస్తారని హరీష్ రావు మండిపడ్డారు అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ అయిన తన సొంత గడ్డపై నడ్డా బొక్క బోర్ల పడి ఇక్కడికి వచ్చి డైలాగులు కొట్టడం సరైనది కాదని చురుకలు అంటించారు మంత్రి హరీష్ రావు గారు ఎస్ తెలంగాణ రాష్ట్ర పురోగతి ఆనవాళ్ళు తర్వాత మిగిలిన అంశాలపై కులంకుశంగా నిన్న మీడియాకు చెప్పే ప్రయత్నం చేశారు నడ్డా వీటి శ్వేతపత్రం చేసే దమ్ముందా అనేది దమ్ముందా అని అనేక అంశాలు అనేక ప్రశ్నలు స్పందించారు మంత్రి హరీష్ రావు గారు కేంద్ర ప్రభుత్వం సెస్సులు తగ్గిస్తే డెబ్బై రూపాయలకే పెట్రోల్ ఇస్తాం సెస్సుల పేరుతో ప్రజల నుంచి ముప్పై లక్షల కోట్లు దోచుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అడ్డవులుగా పెంచే సెస్సులు రద్దు చేయాలని చమురు కంపెనీలకు లాభాలు జన జనం జీవులకు చెల్లులా అని మంత్రి కేటీఆర్ గారు మండిపడ్డారు పెట్రోల్ ధరలు తగ్గించడానికి కేంద్రం చేతులు రావడం లేదు ఆయిల్ కంపెనీల విండుఫాల్ ట్యాక్స్ మాత్రం తగ్గించారు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిన్న మంత్రి కేటీఆర్ గారు విరుచుకుపడ్డారు ఆ వార్త చూడొచ్చు రాష్ట్ర పనుల వాటా కూడా కేంద్రం ఎసరిపెట్టడం సరైన కాదన్నారు హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ దేశంలో బీఆర్ఎస్ విస్తరణ భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీ పార్టీ నేతలతో చర్చ నిన్న జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అల్లాం నారాయణ ఎమ్మెల్యే క్రాంతి సహా సంఘ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిశారు బల్క్ డాగ్స్ పార్క్పై కింద రెండు నాలుకలు ఏ కేసు వచ్చినది కాదు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యమైనది బాధితులకు ఊరట కల్పించకపోతే ఇక ఏమున్నది మీ ఎందుకు బెయిల్ పిటిషన్ విచారించొద్దన్న రిజిజ్ వ్యాఖ్యలపై వ్యాఖ్యలపై సీజీఐ కౌంటర్ ఇచ్చారు ఇది ఒక ముఖ్యమైన వార్త మొన్ననే బయటపెట్టిన బండి నేడు నోటీస్ పంపిన ఈడీ టార్గెట్ రోహిత్ పంతొమ్మిదిన బయోడేటాతో రావాలని ఆదేశాలు ఈడీ నోటీసులు ఇస్తుందని ఆయనకు ముందు ఎట్లా తెలుసు కేసు ఏమిటో నేరం ఏమిటో చెప్పకుండా నోటీసులు ఎలా ఇస్తారు కర్ణాటక పోలీసులకు నాకు నోటీసు ఇవ్వలేదు ఏ డ్రగ్ కేసులోనూ నన్ను విచారించలేదు సంజయ్ తడుబట్లతో ప్రమాణానికి సిద్ధమా బీజేపీ బండారం బయటపడడానికి కక్ష సాధింపు బీఆర్ఎస్కు భయపడే దర్యాప్తు సంస్థలతో దాడులు సీఎం కేసీఆర్ నిడన ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు దళిత బంధు విజయగా విజయగాదా కొత్త పుంతలు తొక్కుతున్న పథకం ఉజరాబాదులో అమలు సంపూర్ణమైంది పద్దెనిమిది వేల ఇరవై ఒక్క మందికి పది లక్షల చొప్పున అందజేశారు రకరకాల యూనిట్లు కూడా ఇవాళ ఉన్నాయి శ్రీరాంసాగర్ ప్రవశం అరవై ఏళ్ళ చరిత్రను తిరిగరాసిన ప్రాజెక్టు ఈ ఏడాది ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల యాభై మూడు లక్షల ఎకరాలకు నీరు మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పొడవున నిండుగా కాకతీయ కెనాల్ గతంలో పది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమే గగనం అందులో టూ బై థర్డ్ రెండు బై మూడు శాతం ఆయకట్టు బెట్టబడలగే కానీ వాళ్ళ నేడు సీన్ రివర్స్ అయింది చివరి మడివరకు గోదావరి తడి ఆరుతుంది సత్ఫలితాలు ఇస్తున్న టేల్ టు హెడ్ విధానం కాళేశ్వరంతో భవిష్యత్తులను శాశ్వత భరోసా వచ్చే అవకాశం ఉంది ఇది స్వరాష్ట్రంలో కొత్త చరిత్ర చెప్పవచ్చు విదేశీ ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి సందేహాల నివృత్తికి వైయాక్సిస్ మార్గదర్శి వీసాపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి నమస్తే తెలంగాణ నిన్న తెలంగాణ టుడే ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి ఆ వార్త చూడవచ్చు బోగస్ నగర్లతో జాగ్రత్త మార్కెట్లో నకిలీ హాల్ మార్కింగ్ హెచ్ఎఫ్ఐ హెచ్చరిక ఇంటింటా క్యాన్సర్ రోగే దవాఖాన ఉన్నా అందని వైద్యం యూపీ లలుపూర్ వాసుల గోస ఇది డబుల్ ఇంజిన్ ఘనత క్షీతస్థాయిలో పరిశీలనలో వెళ్ళడి మరో ఉద్యమమే ఉత్తరప్రదేశ్ రైతులకు వీధి పశువుల బెడద లక్షాధికరాల్లో పంట నష్టం మొన్న గుజరాత్ ఇప్పుడు యూపీ గోశాల హామీలో బీజేపీ ఫెయిల్ మరో ఆందోళనకు సిద్ధమని బీకేయు అధినేత టికెత్ రాకేష్ టికెత్ చెప్పారు రైట్ ఒక్కసారి ఆంగ్ల దినపత్రిక చూద్దాం తెలంగాణ టూడెల్లో ఏమున్నాయి చూద్దాం రైట్ ఇది తెలంగాణ టూడెల్లో ఉన్న ముఖ్యమైన వార్తలు ఇది ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు వార్తలు వాస్తవాల కార్యక్రమంలో భాగంగా చర్చ కొనసాగుతుంది ఇవాళ చర్చలో పాల్గొన్నారు పాపరావు గారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సీనియర్ విశ్లేషకులు ఇస్మాయిల్ గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మరి కాసేపట్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేత భరత్ కుమార్ గారు వారు కూడా జాయిన్ అవుతారు ఈ ముగ్గురితో చర్చ